బైపాస్ రోడ్లో ఉన్న టోల్ గేట్ ను ఎత్తివేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండపేట బైపాస్ రోడ్ నిర్మించి 18 ఏళ్లు పూర్తయిందన్నారు. 2021 జనవరి నాటికి గడువు ముగుస్తుందన్నారు. కాగా తిరిగి టోల్ వసూలు చేసుకునేందుకు సంబంధిత కాంట్రాక్టర్ ను అనుమతిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే కొత్తగా ఏర్పడే రాజమహేంద్రవరం జిల్లాలో మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు కాకరణ డిఆర్సీ సమావేశంలో విరతి పత్రం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండపేట టోల్ గేటు 2021 జనవరి నెలంత అయిపోతుంది. మరి 18 సంవత్సరాల నుంచి మనం టోల్ గేట్ కడతా ఉన్నాం. మరి 18 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసుకునే ఆలోచనతో ఏదో రకరకాల కారణాలతో అక్కడ అదేంది ఇక్కడ ఇదేంది మేము మొదట్లో ఓపెన్ చేసుకోలేకపోయాం అని ఏదో పెట్టి వాళ్ళు ప్రపోజల్ రన్ చేస్తూ ఉన్నారు ఎక్స్టెండ్ చేయమని. మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేయమని చెప్పి ప్రపోజల్ రన్ చేస్తూ ఉన్నారు. మరి దాని మీద మరి మనమైతే మరి మన ఇస్తే మాట్లాడితే ఎక్కడ కూడా మరి మన ప్రెస్ లేదు కాబట్టి అక్కడ ఎటువంటి మనకి న్యూస్ కూడా ఎక్కడ జరిగినటువంటి మరి కొన్ని గొడవలు ఇయ్యేది మనకి వచ్చింది తప్ప జరిగినటువంటి సంఘటన ఎక్కడ కూడా రాలేదు. అందుచేత ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని చెప్పి ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి మరి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను.